Aí vai ele. Aí vai ele, aí vai ele. ఏలూరు జిల్లాలో వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కన్నాపురం బుట్టాయిగూడెం మధ్య నుంచి కారు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో కన్నాపురం పడమటి కాల్వలో కారు గల్లంతైంది. వాగు ఉధృతికి ఆ సమయంలో కారులో ఉన్న ఇద్దరు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మల్లికార్జున్. ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ ఏమన్నా తెలిసే అవకాశం ఉందంటారా? కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఘటనలో కారును అయితే పైకి లాగేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కారు లో ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ సురక్షితంగా ఉన్నట్టయితే ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. అయితే కారు మాత్రం కొద్ది దూరం కాలువలోంచి కొట్టుకుపోయినట్టుగా కనిపిస్తుంది. కారు మాత్రం ఇంకా ఆచూకీ అయితే దొరకలేదు. అయితే ఆ లోపలికి ప్రవాహం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ కన్నాపురం మధ్య ఈ భారీ వర్షం ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఆ వాగు ఏదైతే ఉందో ఆ ప్రవాహం క్రమక్రమంగా పెరిగిపోయింది. ఆ కన్నాపురం బుట్టాయిగూడెం మధ్యలో ఉండేటటువంటి పడమటి కాలువ పైన ఎప్పుడు కూడా ఎప్పుడు వరద వస్తుందో ఎప్పుడు ప్రవాహం పెరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ కారులోనే వాళ్ళని బయటికి కారుకి తాడు కట్టి వాళ్ళు లాగుతున్నప్పుడు వాళ్ళు ఆ కారుని కొంత వెయిట్ ఉంటే కొంచెం వేగంగా బయటకు వస్తుందనే ఉద్దేశంతో వారు కారులోనే ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారిద్దరు సురక్షితంగా ఉన్నట్టే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఏలూరు జిల్లాలో వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కన్నాపురం బుట్టాయిగూడెం మధ్య నుంచి కారు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో కన్నాపురం పడమటి కాల్వలో కారు గల్లంతైంది. వాగు ఉధృతికి ఆ సమయంలో కారులో ఉన్న ఇద్దరు గల్లంతయ్యారు. ప్రస్తుతం వారిద్దరు కూడా సురక్షితంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది.